खम्मंलो आत्महत्य चेसुकुन्न साई गणेश केसुलो कीलक परिणामं चोटु चेसुकुंदी। ई केसु पै दाखलैन ओ पिटिशन पै स्पंदिंचिन तेलंगाण हाईकोर्ट मंत्री पुव्वाड अजय कुमार कु नोटीसुलु जारी चेसिंदी। ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం గడివిచ్చింది। మంత్రి పువ్వాడతో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది। ఆపై విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది। పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు। ఈ కేసును సిపిఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు। అయితే సాయి గణేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు। కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలుపగా తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 29కి వాయిదా వేసింది।